మఠాల్లో రహస్య పురాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కర్ణాటకలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నారు దీని వెనుక కథ ఏంటి అన్నది ఆరా తీస్తున్నారు పోలీసులు కర్ణాటకలో లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఇటీవలే ఏకంగా అరెస్ట్ అయ్యాడు హై స్కూల్ స్టూడెంట్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు తాజాగా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి నిన్న ఆత్మహత్య చేసుకోవడం అలజడి రేపింది బెళగావిలోని గురు మదివాలేశ్వర మఠానికి చెందిన బసవ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకోవడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది అయితే అందులో ఏముందనేది పోలీసులు బయటకు చెప్పడం లేదు తన క్వార్టర్స్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అనుచరులు చెబుతున్నారు మంచి క్వాలిటీలో చెక్ నూనెని ప్రజలకు వినియోగం చేస్తున్నారు నెలకి సుమారు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మీరు తెలుసుకోవాలా ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ఇటీవల కర్ణాటకలోని మఠాల్లో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు అది ప్రస్తుతం అక్కడ వైరల్ గా మారింది అందులో లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ఇద్దరు మహిళలు ప్రస్తావించారు దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పోలీసులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు బసవ సిద్ధలింగస్వామి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్న దానిపై ఎంక్వైరీ కొనసాగుతోంది దీన్ని చూడండి మంచి క్వాలిటీలో చెక్ నూనెని ప్రజలకు వినియోగం చేస్తున్నారు నెలకి సుమారు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మీరు తెలుసుకోవాలా ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి